శ్రీ సాయినాథ ఆయనమ శ్రీ సాయి సచరిత్రము 51వ అధ్యాయం సద్గురు సాయి యొక్క గొప్పదనము ప్రార్థన ఫలశ్రుతి సాయి సచరిత్రలోని 52 53 అధ్యాయములు ఇందు 51వ అధ్యాయంగా పరిగణింపబడును ఇదే చివరి అధ్యాయం ఇందు హేమాడ్ పంత్ ఉపసంహార వాక్యములు రాసెను పీఠికతో విశేష సూచికను ఇచ్చినట్లు వాగ్దానం చేశాను కానీ అది హేమాడ్ పంత్ కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడు బీవీ దేవ్ కూర్చెను ప్రతి అధ్యాయం ప్రారంభమైన దానిలోని అంశములను ఇచ్చుడిచే విశేష సూచిక అనవసరం కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపసరికి దేవుగారికి ఇది పూర్తిగా రాసి ఉన్నట్లుగా కనబడలేదు అచ్చరచ్చర చేతి వ్రాతను పోల్చుకున్నట్టు కూడా కష్టముగా ఉండేను అదంతయు ఉన్నదినట్లుగా ప్రచురింపవలసి వచ్చాను అందు చెప్పిన ముఖ్య విషయములు చెప్ప దిగువ క్లుప్తంగా చెప్పుచున్నాం సద్గురు సాయి యొక్క గొప్పతనం శ్రీ సాయి సమర్థులకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందేదాము వారు జీవ జంతువుల ఎందును జీవం లేని వస్తువుల ఎందును వ్యాపించి ఉన్నారు వారు స్తంభం మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలుగా కలవాని అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మాన అవమానములు లేవు వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు వారినే జ్ఞప్తిందించుకొని వారి శరణు పొందినచు వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవితమున పరమావధిని పొందినట్లుగా చేసేదరు ఈ సంసారం అనే మహాసముద్రమును దాటుట మహాకష్టము విషయ సుఖములన్నటి కెరటములు దురాలోచనలను ఒడ్డును తాకుచు ధైర్యమైన చెట్లను విరగొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును కోపము అసూయాలన్నటి మొసళ్ళు నిర్భయంగా సంచరించును అచట నేను నాది అని సుడిగుండములను ఇతర సంశయములను గిరున తిరుగును పరనింద అసూయ ఓరవలేని తనమును చేపల చట ఆడుచుండును ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు సాయి భక్తులు దానివల్ల భయమేమి ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు వారు మనలను సురక్షితంగా దాటించెదరు ప్రార్థన మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ ప్రార్థనను చేసేదము మా మనసు అటు ఇటు సంచారం చేయకుండుగాక నీవు తప్ప మరేమీ కోరుకుండుగాక ఈ సచరిత్ర ప్రతి గృహమునందు ఉండుగాక దీనిని ప్రతి నిత్యము పారాయణము చేసేదుగాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణం చేసేదరో వారి ఆపదలు తొలగిపోవునుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణం చేసినచో కలుగు ఫలితం గురించి కొంచెం చెప్పేదము పవిత్ర గోదావరిలో స్నానం చేసి శిరిడీలో సమాధిని దర్శించి సాయి సచరిత్ర పారాయణం చేయుటకు ప్రారంభిపము నీవట్లు చేసినచో నీ గుండు ముప్పేటల కష్టం తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నా ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణం చేయుచునుచో నీ పాపమును నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకుని వలననుచో సాయి లీలలను చదువుము వాని నెల్లప్పుడు జ్ఞప్త్యందించుకును వారి పాదములనే ఆశ్రయింపుము వానిని భక్తితో పూజింపుము సాయి లీలలనే సముద్రంలో మునిగి వాని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమంగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము కానీ నీవు సాయి సుగుణ స్వరూపం ద్వారా పోయినచో నీ ప్రగతి లభించును సులభముగును భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వీడినచో అతడు తాను అనునది పోగొట్టుకుని అది సముద్రంలో కలిగినట్లుగా భగవంతునిలో ఐక్యమగును మూడింటిలో అనగా జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలలో ఏదైనా ఒక వ్యవస్థ అవస్థలో వారి ఎందు లీనమైనచో సంసార బంధం నుండి తప్పించుకున్నదు స్నానం చేసిన పిమ్మట ఎవరు దీన్ని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకంతో పారాయణం చేసి వారం రోజులలో ముగించెదరో వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణం చేసి ధనము కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారము వృద్ధి చెందును వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉండును ఈ రెండూ లేనిచో ఎట్టి అనుభవము కలగదు దీన్ని శ్రద్ధతో పారాయణం చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను సంగును కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయము పారాయణం చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగ చేయును ఎవరు హృదయం నందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణం చేయవలేను అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకునుము ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామ నవమి నాడు విజయదశమి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణం చేయవలేను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణం చేసిన ఎడల వారి కోరికలు నెరవేరును నీ హృదయం నందు సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదు దీనిని పారాయణం చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అదముల ఐశ్వర్య పొందురు అదముల ఐశ్వర్యమును పొందుదురు వారి మనసునందు గల ఆలోచనలు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి ఒక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణం చేసేదరో వారిని మరువవద్దు ఈ లీలలు ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో
అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను, వండరులు సహాయం చేసుకొని సుఖపడవలను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యమును చూపుమని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవులయందు చూచెదరుగాక. తదాస్తు. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శ్రీ సాయి సచ్చరిత్ర సర్వము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. దివ్య రక్ష కవచ యంత్రానికి